హాయ్ హలో నమస్తే అస్సలాము అలైకుం. సౌదీ తెలుగు న్యూస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. ఫ్రెండ్స్, ముందుగా మా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, వీడియో చూస్తున్నప్పుడు దయచేసి లైక్ చేయండి. ముందుగా ఇవాళ జనవరి 31 2024 అండి. ఇవాళ అప్డేట్ విషయానికి వస్తే, ఎగ్జిట్ రీఎంట్రీకి సంబంధించి 3 ఇయర్స్ బ్యాన్ ఏదైతే ఉందో, ఇవి స్టాంపింగ్ అవుతున్నాయా, ఈ రూల్స్ అనేవి ఇండియాలో స్టార్ట్ చేశారా అని చెప్పి చాలామంది అడుగుతూ ఉన్నారండి. ఇంకా కాలేదండి. సో రీసెంట్గా ఒక పాస్పోర్ట్, ఒక ఆయన చుట్టీ మీద ఇండియాకి వచ్చారు, 1 ఇయర్ అయింది, ప్రాక్టికల్గా చూద్దామని చెప్పి సబ్మిషన్ చేశాము. సో నీడ్ ఎగ్జిట్ పేపర్ అని చెప్పి వాళ్ళు అరబిక్లో రాసి ఆ పాస్పోర్ట్ను బయటికి పంపించేశారు. ఇంకా కాలేదండి. సో మేబీ నాకు తెలిసి రేపు 1వ తారీఖు నుంచి ఈ యొక్క విఎఫ్ఎస్ సెంటర్ స్టార్ట్ అవుతుంది. సో విఎఫ్ఎస్ సెంటర్ స్టార్ట్ అయిన తర్వాత అక్కడ బయోమెట్రిక్లోనే ఏదో ఒకటి ఉంటుంది. ఆ బయోమెట్రిక్లో ఫింగర్ ఓకే అయితే అక్కడ ఎలాంటి పేపర్, ఎగ్జిట్ పేపర్ కానీ రీఎంట్రీ పేపర్ కానీ ఏవి కూడా ఎంబసీ వాళ్ళు అడగరు, డైరెక్ట్ స్టాంపింగ్ అవుతాయని చెప్పి చాలామంది చెప్తా ఉన్నారండి. దయచేసి కొంచెం వెయిట్ చేయండి, ఒక 4-5 రోజుల్లో కన్ఫామ్గా మనకు ఏదో ఒక మంచి అప్డేట్ వస్తుంది. దయచేసి ఎవరు తొందరపడద్దండి, సరేనా? సో ఇంకా తర్వాత విషయానికి వస్తే, సౌదీ అరేబియాలో ఆల్కహాల్ యొక్క మద్యం దుకాణాల గురించి ఫేక్ న్యూస్ చాలా ఎక్కువ అవుతున్నాయి. ముఖ్యంగా మన తెలుగు న్యూస్ ఛానల్లు కూడా ఈ సౌదీ అరేబియాలో ఓపెన్గా ఆల్కహాల్ అమ్ముతున్నారు, మద్యం దుకాణాలు ఓపెన్ చేశారని చెప్పి చాలా న్యూస్ ఛానళ్ళు ఫేక్ న్యూస్ అనేది ప్రచారం చేస్తూ ఉన్నారండి. మనం ఆల్రెడీ చెప్పి ఉన్నాం, ఇది ఓన్లీ డిప్లొమాట్స్కు మాత్రమే. ఈ దౌత్యవేత్తలు విదేశాల నుంచి ఎవరైతే దౌత్యవేత్తలు వస్తూ ఉన్నారో వారికి మాత్రమే అని చెప్పి నేను చెప్పాను. అది కూడా వారి క్వార్టర్స్లో మాత్రమే ఈ యొక్క మద్యం దుకాణం ఓపెన్ చేసే ఆలోచనలో ఉన్నామని చెప్పి సౌదీ గవర్నమెంట్ చెప్తాంది. కానీ ఇంకా అది కూడా పూర్తి స్థాయిలో ఓపెన్ కాలేదండి. ఇవన్నీ కూడా ఫేక్ న్యూస్, ఎవరు నమ్మబాకండి. ఎందుకంటే ఒక మన సోదరుడు మెసేజ్ చేశారండి, ఫోన్ చేశారు నాకు, అన్న మీరు ఎందుకు చెప్పట్లేదు రియాద్లో ఇక్కడ దుకాణాలు ఓపెన్ చేశారంట కదా, తెలుగు ఛానల్లో చాలా న్యూస్ ఛానల్ వస్తూ ఉన్నాయి, సో ఎక్కడున్నాయి చెప్పండి, మేము వెళ్తాము, మీకేంటి వచ్చిన నష్టం, మా డబ్బులే కదా అని చెప్పి ఒక ఆయన నాకు మెసేజ్ చేశారండి. సో నేను ఉన్న న్యూస్ను ఉన్నట్టే చెప్తాం, కానీ ఇలా వ్యూస్ కోసం లేదంటే ఇంకో దానికోసం ఫేక్ న్యూస్ అనేవి ప్రచారం చేయొద్దని చెప్పి మేము ముందు నుంచే చేస్తూ ఉన్నామండి. సో ఇది ఫేక్ న్యూస్ అండి. ఇది ఓన్లీ ఎవరైతే డిప్లొమాట్స్ ఉన్నారో, అంటే మన ఇండియన్ ఎంబసీ వాళ్ళు లేదా మనకు ఇండియా నుంచి ఎవరైనా మన కేంద్ర మంత్రులు ఇలాంటి వాళ్ళు వెళ్తే వారి కోసం మాత్రమే ఈ యొక్క సౌకర్యాన్ని కల్పించే యోచనలో సౌదీ గవర్నమెంట్ ఉంది, అంతే, ఓకేనా? సో తర్వాత విఎఫ్ఎస్ సెంటర్కి సంబంధించి ఒక కొత్త అప్డేట్ అండి. విఎఫ్ఎస్ వారు డోర్ డెలివరీ సర్వీస్ను ప్రారంభించారండి. ఇది ఓన్లీ ముంబై, కొచ్చి, ఢిల్లీ, హైదరాబాద్లో ఉన్న వారికి మాత్రమే. సో విఎఫ్ఎస్ లాట్ తీసుకున్న తర్వాత విఎఫ్ఎస్ ఆఫీస్కి వెళ్ళేదానికి ఏదైనా సమస్య ఉంటుంది, ఫర్ ఎగ్జాంపుల్ ముసలి వాళ్ళు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, సో విఎఫ్ఎస్లోకి వెళ్ళి లైన్లో నిలబడి అక్కడ ప్రాసెస్ చేయాలంటే కష్టంగా ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్లో మనం డోర్ డెలివరీ అంటే విఎఫ్ఎస్ వాళ్ళే మన ఇంటికి వస్తారు. సో బయోమెట్రిక్ తీసుకుని వస్తారు, అక్కడే ఫింగర్ తీసుకొని మన డాక్యుమెంట్ అనేది కలెక్ట్ చేసుకుని వెళ్తారు, మళ్ళీ డోర్ డెలివరీ మనకు పాస్పోర్ట్ ఇస్తారండి. సో ఇలాంటి సర్వీస్ కావాలంటే VAYDIND@tashir.com మీరు డిస్ప్లే పైన మెయిల్ ఐడి చూడొచ్చండి. సో మీరు స్లాట్ తీసుకున్న తర్వాత ఈయొక్క మెయిల్ చేయాలి, మాది ఫలానా లొకేషన్, ఫలానా అడ్రస్లో ఉన్నాము, సో మాకు డోర్ డెలివరీ సర్వీస్ కావాలని చెప్పి వారికి మెసేజ్ చేస్తే, వారికి మెయిల్ చేస్తే మెయిల్లో మనకు వాళ్ళు రెస్పాండ్ అవుతారు, వాళ్ళు మనకు ఇంటి దగ్గరకు వచ్చి సర్వీస్ చేస్తారండి. సో ఇది ఫ్రీగా అయితే ఏం కాదండి, నార్మల్గా వీళ్ళు విఎఫ్ఎస్ సెంటర్కి వెళ్తేనే ఎస్ఎంఎస్ ఛార్జెస్, ఆ ఛార్జెస్ అని చెప్పి 1000-2000 ఎక్కువ తీసుకుంటారు. అలాంటిది ఇంటి దగ్గరకు వచ్చి సర్వీస్ చేస్తారంటే ఇంకా ఆస్తులు రాయించుకుంటారండి. తర్వాత విషయానికి వస్తే, సౌదీ అరేబియాలో కడప జిల్లాకు సంబంధించి చాకల్మల్లి గ్రామానికి సంబంధించి షరీఫ్ అనే ఒక వ్యక్తి ఉమ్రా యాత్రకు వెళ్ళినప్పుడు అక్కడ గుండెపోటుతో చనిపోవడం జరిగిందండి. సో యాక్చువల్లీ ఈయన మాకు తెలిసిన ఆయన అండి. సో ఈ వీసా నేను ఇష్యూ చేయాల్సింది, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు నాకు ఫోన్ చేస్తారు, అన్న ఒకటి ప్యాకేజ్ కావాలి సౌదీ అరేబియాలో ఉమ్రా ప్యాకేజ్ కావాలంటే, లేదంటే నేను ప్యాకేజ్ చేయను, ఓన్లీ ఇండివిజువల్ వీసాను మాత్రమే ఇస్తాను, మీరే దగ్గరుండి ఉమ్రా చేయించుకొని తీసుకోరనంటే, లేదు వాళ్ళకి ఓల్డ్ ఏజ్ కాబట్టి కంపల్సరీగా ప్యాకేజ్ కావాలి, వాళ్ళకి అకామిడేషన్ కావాలని చెప్పి వేరే ట్రావెల్ ఏజెన్సీ ద్వారా వాళ్ళు సౌదీ అరేబియాకి వెళ్ళారండి. సో మరి కొన్ని నిమిషాల్లో ఇంకా వెళ్ళాలి, తవాఫ్ చేయాలి, అంటే ఉమ్రా యాత్రకు వెళ్ళాలి. వుజూ చేసుకున్న తర్వాత ఆయనకు ఎగ్దమ్ బీపీ డౌన్ అయిపోయింది, తర్వాత ఆయన అక్కడికక్కడే గుండెపోటుతో చనిపోవడం జరిగిందండి. సో దాని తర్వాత మన ఇండియన్ ఎంబసీ వారు కానీ లేదంటే మన జీడబ్ల్యూఎస్సీ మన రఫీక్ భాయ్ కానీ అందరు కూడా ఫాలోఅప్ చేస్తూ ఉన్నారు. సో డెడ్ బాడీ ఇండియాకి రావాలంటే చాలా లేట్ అవుతుంది, అక్కడే ఖననం చేసే విధంగా ప్లాన్ చేస్తూ ఉన్నారండి. చూడండి, ప్రజెంట్ ఈ మన వృద్ధులు ఎవరైతే ఓల్డ్ ఏజ్ వారు ఉన్నారో, ఈ సిచ్యువేషన్లో ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇప్పుడు చాలా కోల్డ్, చలి ఎక్కువ ఉంటుందండి. నార్మల్గా యువకులే ఈ చలికి తట్టుకోవాలంటే చాలా కష్టంగా ఉంటుంది, అలాంటి వాళ్ళు ఇంతవరకు సౌదీకి ఎప్పుడు పోలేదు,
కొత్త క్లైమేట్కి వెళ్తూ ఉంటే కొంచెం జాగ్రత్త వహించండి. సో ఓకేనా, తర్వాత విషయానికి వస్తే సౌదీ అరేబియాలో సీసీ కెమెరా ఫుటేజ్ని, సీసీ కెమెరాకి సంబంధించి ఫుటేజ్ ఉంటాయి కదా, అవి ఒక పర్సన్ పర్మిషన్ లేకుండా సోషల్ మీడియాలో కానీ లేదంటే ఇంకా ఏదైనా ప్రసార మాధ్యమాల్లో ప్రచారం చేస్తే వారికి 20,000 రియాల జరిమానా ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక రెస్టారెంట్లో ఉన్నారు, రెస్టారెంట్లో భోంచేస్తూ ఉన్నారు, మీకు సంబంధించిన వీడియో ఆ రెస్టారెంట్ ఓనర్ మీకు అనుమతి లేకుండా సోషల్ మీడియాలో కానీ ఇంకో చోట కానీ దాన్ని ప్రచారం చేస్తే వాడిపైన యాక్షన్ తీసుకోవచ్చు, దాదాపు 20,000 రియాలు జరిమానా ఉంటుందని చెప్పి సౌదీ గవర్నమెంట్ వారు హెచ్చరిస్తూ ఉన్నారండి. సో ఇంకా తర్వాత విషయానికి వస్తే మక్కా లేదా మదీనాలో, మదీనాలోని మసీదుల నవాబీలు కానివ్వండి వివాహ కార్యక్రమాలు చేసుకోవచ్చు అని చెప్పి ఉమ్రా మరియు మంత్రిత్వ శాఖ వారు అధికారికంగా వెల్లడించారండి. చాలామంది అడుగుతూ ఉంటారు, అన్న నేను మక్కాలో మ్యారేజ్ చేసుకోవాలి లేదా మేము మదీనాకి వెళ్ళి మ్యారేజ్ చేసుకోవాలి అనుకుంటున్నాము అంటే వధువు వరుడు తర్వాత వాళ్ళకి సంబంధించిన కొంతమంది బంధుమిత్రులతో వెళ్ళి అక్కడ మ్యారేజ్ చేసుకోవాలని చెప్పి చాలామంది ఆశపడతా ఉంటారండి. ఇందులో ఎలాంటి తప్పు లేదు. సో ఇది అధికారికంగా ఉమ్రా మంత్రిత్వ శాఖ వాళ్ళు దీనికి పర్మిషన్ ఇచ్చారు. సో అక్కడికి వెళ్ళి మ్యారేజ్ చేసుకోవచ్చండి. ఓకేనా. సో ఫ్రెండ్స్, ఇది ఇవాళ సౌదీ అరేబియాకి సంబంధించి చిన్న అప్డేట్స్ అండి. నేను మరిన్ని వీడియోస్తో రేపు మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్.